चिंतलपूडी पट्टणंलोनी प्रधान समस्यलपै सीपीआई पार्टी आध्वर्यंलो नगर पंचायती कार्यालयं वद्द धर्ना चेपट्टारु. కమిషనర్ వెంకటేశ్వర రావుకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు బాబు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ప్రధానంగా టాయిలెట్ల సమస్య ఉందని, ప్రధాన కూడలలో టాయిలెట్స్ నిర్మించాలని ఆయన తెలిపారు. చింతలపూడి పట్టణంలో అలాగే మీకు ఆల్రెడీ ఇంత ముందు ఉన్నారు, మీ దృష్టిలో పెట్టారు బైపాస్ రోడ్డు ఆక్రమణ జరుగుతుంది. ఆ ఆక్రమణ పరిశీలన చేయాలి. పాచంతలపూడికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో వాటర్ ట్యాంక్ ఉన్నాయి తప్ప పాచంతలపూడి దక్షిణ వైపు వాటర్ ట్యాంక్ లేదండి. ఈ డైరెక్టర్ పంపింగ్ వల్ల అనేకమైన రోగాలు వచ్చే పరిస్థితి, నీటి వల్ల కలుషితమయ్యే వాటర్ డైరెక్టర్ వాటర్ తేవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అలాగే పాచంతలపూడి దక్షిణ ఉత్తర వైపు ఉన్న శ్మశాన వాటర్ కూడా నిధులు కేటాయించాలని మా ప్రధానమైన డిమాండ్. దీన్ని కమిషనర్ గారికి మెరుగుపరచాలి. డ్రైనేజ్ వ్యవస్థ తొలగించాలి. బైపాస్ లో ఉన్న ఆక్రమణలు తొలగించాలి. బైపాస్ లో ఉన్న ఆక్రమణలను అభివృద్ధి చేయాలి. చింతలపూడి పట్టణాన్ని అభివృద్ధి చేయాలి. చింతలపూడి పట్టణాన్ని పంచాయతీలోంచి నగర పంచాయతీలోకి వచ్చిన ఈ దశాంతి సార్, ఈ రోజుకి 8 నెలలు దాటుతూ వెళ్తున్నాం. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్టాఫ్ లేవు. పంచాయతీ నుంచి వచ్చిన స్టాఫ్ ఇద్దరు ఉన్నారు. ఒక ఇంజనీర్నేమో జంగారెడ్డి నుంచి ఈక్లీ మనసు, తాడేపల్లి నుంచి టీపీఎస్ నేమో ఈక్లీ మనసు. ఇలా వస్తే వాళ్ళు ఏదో పైన చూసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ మనం స్టాండర్డ్కి ఎన్ఫార్టేషన్ తయారు చేసుకుంటే, దానికి ఒక ప్రణాళిక చేసుకుంటాకి ఈ నెలాఖరికి స్టాఫ్ ఇస్తానంటున్నారు. అప్పటి నుంచి మనం ఈ ప్రాబ్లమ్స్లో కొన్ని కొన్ని ఇబ్బందుల్ని దాటుకుంటూ వెళ్ళచ్చు. తర్వాత ఇప్పటి వరకు లాగిన మున్సిపాలిటీలో లోపే బయటికి ఖర్చు చేయడం జరగలేదు. ఇప్పటి వరకు ఈవో ఎండీ ద్వారా లోపే ఖర్చు చేయడం జరిగింది. ఇవాళ ప్రథముగా వర్కర్స్ మన స్టాఫ్కి పిహెచ్కి 16 లక్షల రూపాయలు 1-5 నిమిషాల్లో స్తంభం ఇస్తానని వెళ్ళిపోదు. ఇదే స్టార్టింగ్ టుడే. ఇప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా మీ వెలుగు ద్వారా బావా ద్వారా ఇద్దామంటే ఎవరు జిల్లా వాళ్ళు మీ అర్బన్లోకి రాలేదు, మీ టేకప్ చేయమన్నారు. ఇంకా మీ పంచాయతీ అంటున్నారు వాళ్ళు. వాళ్ళు మరి ఇప్పుడు ఏ పంచాయతీ నుంచి అర్బన్లోకి తీసుకొస్తారో అర్థం. ఆఖరికి అర్బన్లోకి అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనకి సిపిఐ వారు ఇచ్చిన పట్టణంలో పాత బస్ స్టాండ్ జీబీజీ రోడ్డు ఫైర్ స్టేషన్ సెంటర్లో పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. షుగర్ పేషెంట్లకైనా లేడీస్కైనా బట్టల దాబ్లోకి వెళ్ళి షాపింగ్ చేసి వస్తే వాళ్ళకి ఇప్పట్లుంటే దాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు తీసుకెళ్తామని మేము మాట్లాడుతున్నాం. తర్వాత డంపింగ్ యాక్ట్, 30 లక్షల రూపాయలు ఫైనాన్స్ 15 ఫైనాన్స్ ద్వారా శాంక్షన్ అయింది మనకి. అది వర్మి కంపోస్ట్ పక్కనే సెట్లు కట్టి అక్కడ ఒక మిషనరీ ద్వారా ఏర్పాటు చేసి టౌన్లో ఉన్నదంతా చెత్త గార్బేజ్ అక్కడికి వెళ్ళేలాగా ఏర్పాటు జరుగుతుంది. దానికి టెండర్ కూడా పిలిచాడు మన యూపీ ట్రీట్మెంట్ ద్వారా జిల్లా వారికి పిలిచారు. అది ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. అంటే దాని గురించి అని 50 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెట్టుకుంది కంపోస్ట్. నెక్స్ట్ పందులు అన్నాయి చాలా తీవ్రంగా ఉన్నాయి. వాళ్ళని వచ్చినప్పటికి వాళ్ళకి మీటింగ్ పెట్టి తెలియజేస్తామైంది. కొంచెం కంట్రోల్ చేశారు కానీ ఎక్కువ శాతం కంట్రోల్ చేయలేదు. వాళ్ళ మీద సీరియస్నెస్గా వెళ్ళి
వాటి నుంచి సంపిస్తూ చేస్తామని మాట్లాడుతున్నా. డ్రైనేజ్ వ్యవస్థ మనకు వచ్చే గ్రాంట్ని డ్రైనేజ్ రోడ్డు పెట్టుకుంటూ వెళ్తాం.